హలో పిల్లలు, ఈరోజు నేను మీ ముందుకు వచ్చేసా దానం అనే ఒక కథతో. ఒక రాజు తన గురువు గొప్పతనాన్ని మెచ్చుకుంటూ పట్టుబట్టల్ని బహుమతిగా ఇచ్చాడు. గురువు ఎంతో సంతోషంగా వాటిని స్వీకరించి ఇంటికి వెళ్తుండగా దారి పక్కన ఒక బిచ్చగాడు చలికి వణుకుతూ కనిపించాడు. అతడి అవస్థకు జాలిపడి తన చేతిలో ఉన్న పట్టుబట్టల్ని ఇచ్చేశాడు. మర్నాడు రాజు అటుగా వెళ్ళినప్పుడు తాను బహకరించిన పట్టుబట్టల్ని బిచ్చగాడు కట్టుకోవడం చూసి చాలా కోపగించుకుంటాడు. కొద్ది రోజుల తర్వాత గురువుగారికి బంగారు కడియం బహుమతిగా ఇచ్చాడు రాజు. ఆ కడియాన్ని కూతురు పెళ్లి చేయడానికి కష్టపడుతున్న ఓ రాజుద్యోగికి బహుకరించాడు గురువుగారు. ఆ విషయం రాజుకు తెలిసి వెంటనే గురువును పిలిచి, మీ మీద గౌరవంతో నేను బహుమతి ఇస్తూ ఉంటే వాటిని మీరు నచ్చినట్లు అందరికీ పనిచేయడం పద్ధతిగా లేదు అని కోపంగా అడిగాడు రాజు. బదులుగా దానం చేయటం, ఆ వస్తువు లేదా సొమ్ము మనది కాదని పూర్తిగా అంగీకరించినట్లు మీరు దానం ఇచ్చిన విషయాన్ని ఇంకా గుర్తుంచుకున్నారంటే, దానం చేయటం ఆ వస్తువు లేదా సొమ్ము మనది కాదని పూర్తిగా అంగీకరించినట్లు మీరు దానం ఇచ్చిన విషయాన్ని ఇంకా గుర్తుంచుకున్నారంటే, నన్ను ప్రశ్నిస్తున్నారంటే ఆ వస్తువు మీది అని ఇంకా భావిస్తున్నట్లు. ఇలా అయితే దాన ఫలితం మీకు దక్కదు. అయినా మీరు అడుగుతున్నారు కాబట్టి చెబుతున్నా. ఆ వస్తువు అవసరం నాకంటే వారికే ఎక్కువ అనిపించింది, అందుకే వారికి ఇచ్చేశాను. అంతే తప్ప మీపై గౌరవం లేక కాదు అని చెప్పాడు గురువు. ఆ మాటలతో తన తప్పును తెలుసుకుని గురువు దగ్గర క్షమాపణ కోరాడు రాజు. ఓకే పిల్లలు, ఈ కథలో మనకు అర్థమైన నీతి ఏంటంటే, మనం ఒకరికి చేసిన దానం గురించి మళ్ళీ వారిని ప్రశ్నించకూడదు. ఓకే పిల్లలు, బాయ్.